हेलो फ्रेंड्स हाय अंडी अंदर एला उन्नारु इप्पुडु वीडियो एंटंटे नेनु ओक कोंड पैकि वच्चिनानु सो ई कोंड पैन नेनु कार तीसुकोनि वच्चिना इक्कड चूस्तुन्नारा कार सो ई कोंड पैन इप्पुडु नेनु एं वीडियो चेयबोतुन्नानु अंटे कार मन अप हिल अंटे ओक गट्टु गट्टु गानि कोंड गानि लेकंटे एत्तुगड्ड गानि एक्कुतुन्नप्पुडु मनं कार एला मूव चेयालि लेदा ఆ ఎత్తుగడ్డ నుంచి డౌన్ కు దిగుతున్నప్పుడు కార్ ఎలా మూవ్ కావాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వాస్తవంగా ఎత్తుగడ్డ ఎక్కడం చాలా ఎక్కించడం కష్టం, డౌన్ కు వెళ్ళడము చాలా ఈజీ. అంటే డ్రైవింగ్ వచ్చినా డ్రైవింగ్ రాకపోయినా డౌన్ కు వెళ్ళడం అనేది కొంచెం ఈజీ ఈజీ ప్రాసెస్. ఎందుకంటే మనం ముందు క్లచ్ పైన పెద్ద వెయిట్ ఏమేం కాబట్టి చాలా సింపుల్ గా మనం మూవ్ చేయొచ్చు ముందుకు డౌన్ లోకి, అంటే ముందుకు వెళ్ళేటప్పుడు. కానీ తిరిగి మన గడ్డ ఎక్కుతున్నాము అంటే ఎక్కే టైంలోన మనకు కొంచెం క్లచ్ పైన వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లచ్ పైన ఎలా వెయిట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వెహికల్ తీసుకొచ్చి అప్పు పైన నేను హ్యాండ్ బ్రేక్ సపోర్ట్ తోటి వెహికల్ ఆపిన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వెహికల్ ముందుకు ఎలా తీసుకెళ్తాను అంటే అప్పు ఎలా ఎక్కుతాను అనేది ఇప్పుడు నేను షో చేస్తాను చూడండి. ఇది మొత్తం అప్పు, మొత్తం గుట్ట, ఇది కనిపించేది మొత్తం గుట్ట. ఇప్పుడు మనం గుట్ట పైన ఉన్నాము, కనీసం మనము కింది నుంచి పైనకి ఒక 1 కిలోమీటర్ పైన ఉన్నాము గుట్ట పైన. ఓకే ఇప్పుడు నేను షో చేస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్ ఇది క్లచ్, మనకు తెలిసిందే ఇది క్లచ్, బ్రేక్, యాక్సలేటర్. ఓకేనా, ఇప్పుడు నేను ఇక ఓన్లీ క్లచ్ ఉపయోగించి బండిని ముందుకు తీసుకెళ్తాను. అది ఎలా అనేది చూడండి. అంటే క్లచ్ పైన కొంచెం వెయిట్ వేయాలి. నేను చెప్పులు తీసేస్తా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బండి ఆన్ చేస్తున్నా. బండి స్టార్ట్ అయింది. బండి ఇప్పుడు రివర్స్ గేర్లో ఉంది కాబట్టి ఆఫ్ అయిపోయింది. ఓకే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఇప్పుడు చూడండి, నేను క్లచ్ ప్రెస్ చేసిన ఫస్ట్ గేర్ చూడండి. హ్యాండ్ బ్రేక్ సపోర్ట్తోని వెహికల్ ముందు తీయచ్చు, హ్యాండ్ బ్రేక్ సపోర్ట్ లేకుండా ముందు తీయచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసిన. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేస్తున్నా. ఫస్ట్ క్లచ్ రిలీజ్ చేయడం వల్ల ఏమంటే మన క్లచ్ మూమెంట్ ఇంజన్ నుండి ఎనర్జీ అనేది ఇంజన్ ద్వారా టైర్లకు ఎనర్జీ జనరేట్ అవుతుంది. కాబట్టి కొంచెం టైర్లు కొంచెం ఎనర్జీతో చూసినారా ఆగిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం ఎక్సలేట్ ఇస్తారు, కొంచెం ఎక్సలేట్ ఇస్తే బండి అనేది మూవ్ అవుతుంది చూడచ్చు. డోర్ తీసే పెట్టినది ఈ ద్వారా మనము చాలా సింపుల్గా ఎక్కడెక్కడ మనం ఉపయోగపడుతుందంటే ఎక్కువ మనం సాధారణంగా షాపింగ్ మాల్ పార్కింగ్ చేస్తాము, సినిమా హాల్లో పార్కింగ్ చేస్తాము, కొన్ని సెల్లార్లలో. ఇప్పుడు మనకు అన్ని మల్టీప్లెక్స్లే కదా, అటువంటి ప్లేస్లోన మనకు ఈ అప్ హిల్ ఉపయోగపడుతుంది. అప్ హిల్ పోతున్నప్పుడు ఏమవుతుందంటే వెహికల్ ఆగిపోతుంది సడన్గా వెహికల్ ఆగిపోయిందంటే వెనక నుంచి వచ్చిన కార్ కానీ బైక్ కానీ మన కారు వెనుకకి వెళ్ళి వాళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా ఏం లేదు, క్లచ్ పైన ఫస్ట్ బ్రేక్ రిలీజ్ చేయకూడదు క్లచ్ రిలీజ్ చేయాలి. 50% రిలీజ్ చేసినాను. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఈ కాలు ఎక్సలేటర్ పైన పెట్టుకోవాలి. ఎక్సలేటర్ పైన పెట్టుకుంటే కొంచెం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినట్టయితే ఇది ఇలా మనకు చాలా సింపుల్గా కార్ అనేది ముందుకెళ్తుంది ఇట్లా. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత బ్రేక్ మీద కాలు పెట్టేసినాం, బండి న్యూట్రల్ చేసినాం, తర్వాత హ్యాండ్ బ్రేక్ తీసినాం. ఇప్పుడు అప్ హిల్ పైన చూపించిన, ఇప్పుడు డౌన్ హిల్ వెళ్తాం. డౌన్ హిల్ చాలా సింపుల్, అంటే కిందికి వెళ్ళిపోవడమే కదా, చాలా సింపుల్. పట్టుకోరు ఇట్లా పట్టుకోకసారి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నా వితౌట్, నేను గేర్ వేయలేదు. క్లచ్ పైన నుంచి కాల్ తీసేసిన, బ్రేక్ పైన నుంచి కాల్ తీసేసిన, జస్ట్ ఓన్లీ బ్రేక్ ద్వారా నేను బండిని కంట్రోల్ చేసి కిందికి వెళ్తున్నా చూడండి. ఈ మొత్తం కొండనే కనిపించేదంతా. చాలా సింపుల్గా పైనకి వెళ్ళడం కష్టం, పైనకి రావడం. ఇది మామూలుగా ప్రతి సంవత్సరము
ఇక్కడ జాతర జరుగుతుంది. జాతర జరిగినప్పుడు ఈ అప్పు ఎక్కుతుంటే చాలా బళ్ళు ఆఫ్ అయిపోతాయి, రివర్స్ వచ్చి వేరే వెహికల్కి తగులుతుంటాయి. అది ఎందుకంటే బిగినర్స్ ఉంటారు, కొందరు బిగినర్స్ ఉండొచ్చు, లేకుంటే కొందరు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ రాని వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళు అలా నడిపిస్తుంటారు. కానీ డౌన్కి వెళ్ళడం చాలా సింపుల్, మనం గేర్ వేసే పని కూడా లేదు, చాలా సింపుల్గా ముందుకెళ్తుంది. ఇట్లా చూడండి ఒకసారి వ్యూ ఎట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.